పడాలి రాని ఒక పిచ్చి కుక్క, వాడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు, మళ్ళీ నిన్ను వాగుతున్నాడు. ఒక్కసారి మీరు వాడి మాటలు వినండి. ఎన్టీఆర్ కూతురు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, ఎన్టీఆర్కి గౌరవం లేదు, కూతురు సరే కూతురు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, ఆమె కూడా కూతురు అన్నట్టు షర్మిల గారిని. అక్కడికి వచ్చేసరికి గౌరవం పెరుగుతుంది, ఇక్కడికి వచ్చేసరికి గౌరవం తగ్గుతుంది. వీడు నేను ఎన్టీఆర్ వారసుని, ఎన్టీఆర్ గారు మీరు కాల్పిస్తే ఇది కథ, ఎన్టీఆర్ గారు భక్తుడిని అని చెప్పాడు. వీడు అంటాడు చంద్రబాబు గారు బీసీలకి ఎవరికి ఇచ్చేశాడు, ఎవరిని పెంచాడు, ఎవరికి సంబంధించాడు అంటాడు. పిచ్చి కుక్క, నీ జగన్మోహన్ రెడ్డి పార్టీలు ఒక ఎర్రనాయుడు ప్రసాద్ నేను చూపించగలవా, ఒక ఎనమల రాకృష్ణ గారు ప్రసాద్ నేను చూపించగలవా, ఒక అచ్చెన్నాయుడు గారు ప్రసాద్ నేను ప్రసాద్ని చూపించగలవా, ఒక కే కృష్ణమూర్తి గారి ప్రసాద్ చూపించగలవా, ఒక అయ్యన్న పాపిడి గారి ప్రసాద్ చూపించగలవాళ్ళని పక్కన పెట్టుకొని వీళ్ళకి ఇచ్చాను, వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళకి ఇచ్చాను, వీళ్ళకి ఇచ్చాను, వాళ్ళు ఎవరికారే కాదు, వాళ్ళని పెంచారా, వాళ్ళ రాష్ట్రంలో బీసీ నాయకులుగా గుర్తింపు పొందేలా పెడతారా, మీరు ఎవరికి ఇచ్చారా? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీలే మీ దగ్గర చేర్చుకొని తెలంగాణకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినటువంటి కృష్ణుని తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది, ఎల్బీనగర్లో సీనిట్టి గెలిపించింది. అలా అక్కడ కార్యకర్తలు అందరూ ఆయన వద్దన్నా సరే చంద్రబాబు నాయుడు గారు లేదా ముఖ్యమంత్రి క్యాండిడేట్ బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన్ని మీరు అందరూ సహకరించాలని పోటీ చేయమంది చేశారు. తర్వాత ఆయన రాజీనామా చేశారు, ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఫిర్యాదు పోటీ పోటీ అక్కడ క్లోజ్ అయింది. అక్కడి నుంచి తీసుకొచ్చి సరే ఎక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళి అక్కడ వచ్చి ఆయన తీసుకొచ్చి ఇక్కడ వచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్రం ఇచ్చి బీసీలకి న్యాయం చేశానన్నది. బీసీలు అంటే ఆర్థికంగా అందులో ఎవరు తీసుకొచ్చో మా పార్టీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఇచ్చాం, ఇచ్చి నేను ఇచ్చాను, నేను ఇచ్చాను, నేను ఇచ్చానంటే నాక తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది బీసీల పార్టీకి చంద్రబాబు అని చెప్పేది మేము. ఆర్కెస్ట్రే గారికి నువ్వు రాజ్యసభ ఇవ్వడం తప్పు పట్టట్లా మంచిదే ఓకే, కానీ పర్సనల్ నేను ఎక్కడ పెంచో, ఆర్కెస్ట్రే గారికి రాజ్యసభ ఇచ్చావు పక్కన పెంచో, రాజ్యసభ ఫ్లోర్ లేట్లు పంపించావా, రాజ్యసభలో ఫ్లోర్ లేట్లు పంపించావా, లేదు ఆర్కెస్ట్రే గారిని ఎంపీలందరికీ టీమ్ లీడర్ని చేసావా, విజయసాయి రెడ్డిని చేసావు అంటే బీసీ ఎనకాలే ఉండాలి. వీడి పిచ్చి కుక్క ఇవన్నీ మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారు అంట దాకా ఎదురుగా కూర్చునే వాళ్ళు మా పార్టీలో ఆ పార్టీలో ఈ పార్టీలో వెళ్ళి కూర్చున్నారు. నువ్వే పార్టీరా, నువ్వే పార్టీ, నువ్వు ఏ పార్టీలో ఎమ్మెల్యే అయ్యావు, ఏ పార్టీ నాయకుడి చేతిలో ఫస్ట్ బీఫారం తీసుకున్నావు, ఏ పార్టీ నాయకుడు నీకు రెండు సార్లు ఎమ్మెల్యేగా బీఫారం ఇచ్చి గుడివాళ్ళ గెలిపించాడు చెప్పు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు మీకు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్నేమో కట్టుబడుతూ రాజశేఖర రెడ్డి కుటుంబాన్నేమో హైలైట్ చేస్తాం. వీరందరికీ తెలుగుదేశం పార్టీలో సాగింది అలవనే నమ్ముసేవాడు ఎనగబడేవాడు తెలుగుదేశంలో ఏమైపోయాడు, ఏమైపోయాడు, ఎక్కడున్నాడు? తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రయత్నిస్తుంది, నాయకుల్ని గౌరవిస్తుంది. నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసుకొని చంద్రబాబు గారి గురించి మాట్లాడతావు,
ఎన్టీఆర్ కూర్చొని పరమేశ్వర్ గారు అన్నాడు. ఎన్టీఆర్ కూతురు రాజశేఖర రెడ్డి గారు మాత్రం షర్మిల నిన్ను కూడా ఎన్టీఆర్ గారు కుమార్తె అనొచ్చు కదా, గౌరవ చేస్తాము. రేపు 18వ తారీఖు అంటే ఎన్టీఆర్ వర్ధంతి చేస్తాడంట. నీకు రోజులు దగ్గర పడ్డా, నిన్ను గుడివాడ ప్రజలు ఓడేయడానికి రెడీగా ఉన్నారు. నువ్వు గుడివాడలో ఓడిపోవడం ఖాయం. ఇది రాష్ట్రం నుంచి కాదు, దేశం నుంచి కూడా పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నారని చెప్పే ప్రతి ఒక్కడికి తెలుసు. మీరు దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా తెలుగు వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ ఉంటారు బాబు? ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అనుకుంటున్నారా మీరు? మీకు శత్రువులు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే దాదాపు 100 దేశాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. అంటే మీరు ఏ దేశం పారిపోయినా అసలు మీరన్న మాటలకి మీరు ఏ దేశం వెళ్ళినా వదలరు. మరి ఇంకోటి అంటాడు లోకేష్ ఉన్నాను, లోకేష్ పట్టుకొని పంది ఎక్కువ అన్నాడు. లోకేష్ ప్రజల మనిషి, లోకేష్ బాబు గారు ప్రజల మనిషి కాబట్టి ప్రజలు తిరిగినారు. ప్రజల సొమ్ము పంది కుక్కలాగా ఉండేసి పంది కుక్కు గోల్ బొక్కలో ఉన్నట్టు తాడే పెట్టి క్యాలెస్లో ఉంది ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి. పంది కుక్కు లోకేష్ బాబు ఎందుకు అవుతారు? జగన్మోహన్ రెడ్డి పంది కుక్కు జనాభా జరగదు. లోకేష్ బాబు జనాభా తిరుగుతున్నాడు ప్రజల మనిషిగా, ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ప్రజల సొమ్ము తిరిగారు. పంది కుక్కు బాగా తింటుంది ధాన్యాన్ని పప్పుని